సార్, ఆర్జీవి గారిని లోకేష్ చంపడానికి ట్రై చేస్తున్నాడా? ఎందువల్ల అలా ట్రై చేస్తున్నాడని వార్త బయటకు వచ్చింది, ఇంతవరకు నేర్చాం. అదే యాక్చువల్గా ఉడుకు రక్తంలో ఉన్న లోకేష్కి ఇతను మధ్యలో ప్రతిపాదకంగా సినిమాలు చేయడం అని, అతను ఏమైనా ట్వీట్ చేస్తే దానికి ఎగ్నెస్గా చెప్పడం అని, అతను ఏమైనా కామెంట్ చేస్తే అతని యొక్క డ్యూటీ అది. టాప్ గోపాలరావు ఇది పెయిడ్, మనం అందరూ పెయిడ్ కాదు, మనం ఉన్నది నిజాన్ని నిర్భయంగా ఏ పార్టీకి చెందకుండా చెప్తున్నాం. అందులో కొన్ని చోట్ల జగన్కి ఫేవరబుల్ ఎందుకు ఉంటుందంటే బికాజ్ యు ఆర్ రైటింగ్ కన్నేస్తాడు అతను, మీరు ఏం చేస్తారో చెప్పకుండా అతను చేసిన దాన్ని బ్యాడ్ అని చూపిస్తున్నారు. మరి వాట్ హ్యావ్ యూ డన్ 10 ఇయర్స్ అది అడుగుతున్నందుకు మనం వాళ్ళ తన తరపున అంటే ఎవరి తరపున కదా, ఎవరు డబ్బులు ఇవ్వట్లేదు. ఇంకా రామ్ గోపాల్ వరకు దే పేడ్ మనీ టు మేక్ మూవీస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అవి కూడా పెద్ద ఆడలేదు. దాన్ని పెద్దగా తీసుకుని లోకేష్ వాళ్ళతో రియాక్ట్ అయిపోకూడదు. వాళ్ళ ఫాదర్ రియాక్ట్ అవ్వలేదు, ఆయన సీఎంగా ఉన్నప్పుడు కూడా అతను బ్యాడ్ సినిమా తీశాడు, లక్ష్మీ పార్వతి పెట్టుకుని ఆ టాపిక్ మీద తీశాడు కదా ఎన్టీఆర్కి, అవి కూడా ఆడలేదు. తీసిన సినిమాలు ఆడవు, కాకపోతే పబ్లిసిటీ అవుద్ది అనమాట. ఒక ఎగ్నెస్గా తీస్తారంటే దానివల్ల ఏ రిజల్ట్ ఉండదు, ఏ రిజల్ట్ ఉండదు. అందుకనే చంద్రబాబు నాయుడు అనుభవంతో అతను పెద్ద రియాక్ట్ కాలేదు. రియాక్ట్ అయితే ఏమవుద్ది, ఇతను పాపులర్ అయిపోతాడు. నువ్వు అవుతున్నావు అనవసరంగా, లోకేష్ అవుతున్నాడు. అన్లైక్ హిస్ ఫాదర్, లోకేష్ ఈజ్ కామెంటింగ్, అక్కడక్కడ లూజ్గా మాట్లాడితే బయటకు వచ్చేస్తుంది. 10 మంది ఉంటారు, వెళ్ళిపోతే మాట్లాడినా కూడా వచ్చేస్తుంది. లేపే నిజంగా వేరే వాళ్ళు లేపేస్తే నీ మీద వస్తుంది, ఇప్పుడు నీ పొలిటికల్ కెరీర్ పోతుంది. ఇప్పుడు సోషల్ మీడియా ఈజ్ ఇన్ డిఫరెంట్ పొజిషన్లో ఉంది, హైట్ ఆఫ్ పీక్స్లో ఉంది. అంచేది యూ డూ సంథింగ్ లైక్ దిస్, ఎవరన్నా చేసినా లేకపోతే హాని చేసినా కూడా నీ మీదకి వస్తుంది ఇప్పుడు లోకేష్కి. జస్ట్ మై హంబుల్ సజెషన్ టు యూ, నెవర్ అట్టర్, నెవర్ బ్లాబర్, ఇగ్నోర్. ఇగ్నోరెన్స్ ఈజ్ హైయెస్ట్ టార్చర్. నువ్వు మీకు ఇష్టం లేదు వాళ్ళు ఇగ్నోర్ చేయండి అంతే. మరి ఆ విధంగా ఎదుకుంటే మరి బడ్డ బూతులు తిప్పుతారు పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడుని. వాళ్ళు రియాక్ట్ కావట్లేదే. వేరే మన యూట్యూబ్లో ఉన్న మనల్ని తిడుతుంటే నేను ఎందుకు రియాక్ట్ అవుతున్నట్టు, ఐఎమ్ నాట్ ఎ పొలిటీషియన్, ఐఎమ్ ఎన్ అనలిస్ట్, దట్స్ ఆల్. సో యూ కెనాట్ స్కోల్డ్ ఎన్ అనలిస్ట్. పాలిటిక్స్లో నీ యొక్క ఓట్లు అడుగుతుంటే, నీ యొక్క సహాయం అడుగుతుంటే దెన్ యూ కెన్ స్కోల్డ్ అస్, వీ డోంట్ వాంట్. కాబట్టి ఐ విల్ రియాక్ట్ సమ్ టైమ్స్ టు కంట్రోల్ దెమ్. సైబర్ వెంటనే ఇచ్చేస్తానండి, ఎప్పటికాడే ఎవడన్నా వాడు గీడు అన్నాడు వెంటనాడికి పోయితే నేను కూడా సాధ్యం వందరూ పట్టుకుని కొట్టానని చెప్తున్నాను అనమాట. మీకు అర్థమైందా? ఐఎమ్ నాట్ ఎ పొలిటీషియన్, ఐ డోంట్ వాంట్ యువర్ ఓటర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ వేరే దే వాంట్, వాళ్ళని వెళ్ళకూడదు. ఈవెన్ యూ నాట్ సపోజ్ టు అబ్యూస్ ఇన్ అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ టు పవన్ కళ్యాణ్ ఆర్ చంద్రబాబు నాయుడు ఆల్సో. అర్థమైందా? అండ్ ఆల్సో వాళ్ళు కూడా పదే పదే పిల్లల గురించి మాట్లాడుతూ ఉంటారు, భార్యల పేర్లు పట్టుకొస్తూ ఉంటారు వైఎస్ఆర్. దట్ ఈస్ ఆల్సో నాట్ కరెక్ట్. యు కెనాట్ ఇంట్రూడ్ ఇన్ టు ద పర్సనల్ లైఫ్ ఆఫ్ సంబడీ ఎల్స్ యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ నాట్ ఇన్ టు ద పాలిటిక్స్. అదేవిధంగా భారత్ మీద బ్యాట్గా మారుతారు, అదేవిధంగా చిరంజీవి వాళ్ళ మదర్ మీద బ్యాట్ మారుతారు. ఇవన్నీ పర్సనల్గా అక్యుజేషన్ ఆ లెవెల్కి ఎప్పుడైతే వచ్చేసిందో చాలా చీప్ లెవెల్కి వచ్చేసింది. ఇప్పుడు అదేవిధంగా రామ్ గోపాల్ వారిని లేపేస్తాడట, చంపేయడానికి ట్రై చేస్తాడట, ఎంత ఉంటే అని చెప్తారు సోషల్ మీడియాలో. ఆ తమలే ఇంకా ఘోరంగా ఉంటుంది. అదే మీకు అంచేత ఇటువంటిప్పుడు మై హంబుల్ రిక్వెస్ట్ ఈజ్ ఓన్లీ ఫర్ సమ్ పీపుల్ ఇన్ టీడీపీ ఆర్ ఇన్ వైఎస్ఆర్సీపీ, డో నాట్ బ్లాబర్ సచ్ థింగ్స్. అవన్నీ కూడా బూమరాంగ్ అయ్యి మీ పార్టీ యొక్క కుదుర్లు కదిపేస్తుంది. రేపొద్దున యూ విల్ బి అనవసరం, మీరు ఇంకా నిలబడడానికి కూడా వీలు లేకుండా అయిపోతుంది. సో దట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ ఈజ్ డోంట్ బ్లాబర్. రేపొద్దున ఎవడన్నా ఇతను రాయేసినా కూడా మీరే వేస్తారంటారు ఇప్పుడు. అవును. ఓకే సార్, టీడీపీ కూటమిలో పోటీ చేస్తున్న వాళ్ళ మీద అపోజిషన్గా జగన్ బీసీ ఎస్టీ ఎస్సీ వాళ్ళని నిలబెడుతున్నారు, దాని మీద మీ అభిప్రాయం? యాక్చువల్గా జగన్ స్ట్రాటజీ స్టార్ట్ చేసింది 2-3 మంత్స్ బ్యాక్, ఎవరెవరు నిలబడ్డాలి, ఏ క్యాండిడేట్ నిలబడ్డాలి, ఎవరెవరికి ఇక్కడ పరపతి తగ్గింది అన్న వాళ్ళకి సీనియర్ని కూడా తీసేసి మీకు ఇష్టం ఉంటే ఉండండి, లేకపోతే వేరే పార్టీకి కూడా వెళ్ళిపోవచ్చు అనే మంచి ఉద్దేశంతో 3 నెలలకైతే తీర్చేశాడు చాలామంది. ఒకసారి ఎప్పుడైతే ఎలక్ట్ అయ్యి ఒక చోట మినిస్టర్ చేసావో ఎమ్మెల్యే చేసావో వాడికి కొంత బ్యాడ్ వస్తుంది, అది సహజం. అది నువ్వు ఎంత బాగా చేసినా కూడా బ్యాడే అంటారు, ఇంకో అక్కడికి కూడా బయలుదేరుతాడు అదే పార్టీలో. సో వాడికి మంచి బజ్ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా ఇతను కనుక్కుని ఒక ఇంటెలిజెన్స్ ఏర్పాటు చేసి ఇతను సీట్లు మార్చాడు. ఎమ్మెల్యే నిలబడేవాడికి, ఎంపీ ఎంపీ నిలబడే ఆ టైంలో మొత్తానికి ఏదో మార్చి షఫుల్ చేసి ముందుగానే ధైర్యంగా చేశాడు. ఆ చేయడం అనే ప్రాసెస్లో చాలామందికి
బీసీ ఎస్టీ ఎస్టీలకి సీట్లు ఇచ్చాడు. ఇప్పుడు ఇంకా ఇస్తున్నాడు, కన్ఫర్మ్ చేస్తున్నాడు. ఒకవేళ ఎక్కడైనా మిస్ అయితేనే, వీళ్ళు ఎక్కడైతే టీడీపీ వాళ్ళు ఫార్వర్డ్ క్యాస్ట్ని, కమ్మాస్ని అలాగే టీడీపీ వాళ్ళు పెట్టాడు, వాళ్ళందరి మీద బీసీ ఎస్టీ ఎస్టీలు పెట్టాడు. ఇది చాలా మంచి స్ట్రాటజీ అది. అతను బీసీలకి ఎస్టీలకి కావాల్సిన సీఎం అని అనిపించుకోవడానికి ఇది ఒక పరాకాష్ట. ఇది ఇచ్చి చూపించాడు రెడ్డి కమ్యూనిటీకి ఒకటికే కాకుండా వీళ్ళందరికీ కూడా సీట్లు ఇచ్చి వాళ్ళ మీద నిలబెట్టాడు. ఆ విధంగా వీళ్ళు ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు టీడీపీ ఆల్మోస్ట్ అందరూ వాళ్ళే, వాళ్ళ వాళ్ళే. అందులోనే వాళ్ళు వీళ్ళ వెనకాల డబ్బు ఉంటుంది అనమాట. ఆ ఇచ్చేవాడు నిలబడేవాడు డబ్బు కడతాడు. అది ఎక్కడ ఉంటుంది డబ్బు కట్టేవాడిని ఎందుకు పెడతారంటే దానికి తిరిగి ఖర్చు పెట్టాలి కాబట్టి కాన్స్టిట్యున్సీలో. ఓకే, ఎంపీ ఏంటంటే వాడి కింద 8 మంది ఎమ్మెల్యేస్కి ఖర్చు పెట్టారు. ఇప్పుడు అలా కాదు, ఎంపీ ఎమ్మెల్యే కూడా ఖర్చు పెట్టగల కెపాసిటీ ఉన్న వాళ్ళే చూసుకుంటున్నారు ఎక్కడికక్కడే. ప్రాంతం ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని కాకుండా ఎక్కడ వాళ్ళు అక్కడ అక్కడ వాళ్ళు ఎక్కడ ఎదుగు పెడతారంటే బికాస్ సంబట్ దే హ్యావ్ టు స్పెండ్ మనీ. సో ఆ విధంగా తెలుగుదేశంలో నిలబడిన వాళ్ళు కానీ, కూటమిలో నిలబడిన వాళ్ళని కానీ, బీజేపీలో నిలబడిన వాళ్ళని కానీ, వాళ్ళ మీద బీసీలు నిలబెట్టాడు. అయితే బీసీ ఎస్టీ ఎస్టీలని ఓకే, ఆ విధంగా ఈజ్ ఫార్ బెటర్ దాన్ కేసీఆర్. అతనే ఫెయిల్ అయ్యాడు, దళితుడు సీఎం చేస్తా అని చెప్పేసి పీటరెక్కిసాడు. ఇప్పటివరకు మా దాంట్లో తను ఊసేయలేదు కేసీఆర్. బట్ వేరే జగన్ ఈస్ ప్రాక్టికల్లీ డూయింగ్, వన్ హ్యాస్ టు అప్రిషియేట్. మోడీయే అప్రిషియేట్ చేస్తాడు బికాజ్ ఎలా మెయింటైన్ చేస్తున్నాడు అని, బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తున్నాడు. ఏం చేశాడా గవర్నమెంట్కి ఫ్రీవీలు ఇచ్చి గవర్నమెంట్ మిగతా డెవలప్మెంట్ అంతా ఆగిపోయింది అని, అది వేరే క్వశ్చన్. అది దాని మీద ప్రజలు షుడ్ టేక్ యాక్షన్. అర్థమైందా? అంటే ఇక్కడ మట్టుకు జగన్ ఇస్ కరెక్ట్ బికాజ్ అక్కడ ఇక్కడ నిలబడి ప్రతి ఫార్వర్డ్ క్యాస్ట్ అక్కడ కాపు అవ్వచ్చు, కమ్ అవ్వచ్చు, రెడ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, వాళ్ళ మీద బీసీ ఎస్టీ ఎస్టీ నిలబెట్టాడు. సార్, జనసేనలో పవన్ కళ్యాణ్ తప్ప మిగతా 99% టీడీపీ వాళ్ళని అంటున్నారు, అది ఎంతవరకు నిజం, మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్గా ఇంతకాలం నుంచి 10 సంవత్సరాల నుంచి కష్టపడుతూ వస్తున్న పవన్ కళ్యాణ్కి ఒకసారి కూడా గెలవకపోవడం వలన అసెంబ్లీకి వెళ్ళైపోయాడు. కానీ ఇప్పుడైనా అతని మీద సింపతి ఉంటుంది. అతను మాట్లాడే మాటల్లో కూడా సభలో చాలా వ్యాలిడ్ పాయింట్లు మాట్లాడుతున్నాడు. ఎక్స్పీరియన్స్ మేక్స్ మెన్ పెర్ఫెక్ట్. సో ఆ విధంగా అతను బాగా నాలెడ్జబుల్ అయ్యాడు, బాగుంది. యాక్చువల్గా ఒకవేళ అప్పుడప్పుడు ఏమన్నా అన్నా కూడా మల్లాటోళ్ళ మీద కూడా వాళ్ళకి ఎగ్నెస్ట్గా చెప్పొచ్చు, చేయొచ్చు ఛానల్స్ మీద. బట్ దట్ ఈస్ ఐ డోంట్ కేర్ ఫర్ దట్ యాక్చువల్గా. మన నిజం అప్పుడు ఆ బజలో ఏమైతే ఉందో అదే మాట్లాడతాం. అంతేకాని అది ఎవడొచ్చినా మనకి ఒరిగేదేం లేదు కదా. స్టేట్ బాగుండాలి, మీరు ఎవరొచ్చినా కూడా స్టేట్కి మంచి జరగాలి. దట్ ఈస్ వాట్ మై తపన. ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో వాళ్ళ గురించి మాట్లాడడం అంటే కంట్రీ అబ్బాస్ ఫాల్ అయిపోకూడదు, చైనా వాడు వచ్చి ఆక్రమించేయకూడదు, పాకిస్తాన్ వాడు వచ్చి బాంబే వేయకూడదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు కీప్ ద రెస్పెక్ట్ ఆఫ్ ద ఇండియన్ వేరే భారత్ మహాన్ లాగా యూ హ్యావ్ టు కీప్ ద పరువు ఆఫ్ ఇండియా. అక్కడైతే స్టేట్ అయితే స్టేట్ గవర్నమెంట్లో మొత్తం తిరిగకుండా కొంత ఖర్చు పెట్టడం చెప్తాం. ఇంకెందుకంటే ఎవరు చెప్తారు, ఇలా చెప్పేవాడు అక్కడ ఉండాలి. సో ఆ విధంగా అతనికి యాక్చువల్గా కాపులందరికీ పవన్ కళ్యాణ్ మీద ఎందుకు బ్యాడ్ అంటే బ్యాడ్ అయిపోయాడంటే యాజ్టీజ్గానే కాపుల్లో చపలత్వం, యూనిటీ లేదు. 27% ఉన్నా కూడా యూనిటీ లేదు. ఎవరి కాళ్ళు వేరే వేరే పార్టీలో సెటిల్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళకి ఆ లబ్ధి ఉంది కాబట్టి. అది ఇతను చేసుకోలేకపోయాడు. నేను అన్ని క్యాస్ట్లు కలిపిపోతాను అనే పెద్ద లెవెల్లోకి వెళ్ళాడు. ఏ క్యాస్ట్ వచ్చింది నీ కూడా చెప్పండి పోని. మరి పలానా క్యాస్ట్ పోని బీసీలు ఎస్టీలు జగన్ లాగా వచ్చిందా పోని, అతనిలో సగం లాగేయగలిగేవా? కాపులు వదిలేపోని ఎస్టీ ఎస్టీ బీసీలు పెట్టుకు తిరిగితే నీ మీద నిజంగా కాపు మీద ఉన్న అభిమానం మీద ఎవడన్నా కొంత వేస్తారు, 2%, 3%, 4%, 5%, 6%. నువ్వు ఆ మాట అనేటప్పటికీ అని యువర్ వాకింగ్ బిహైండ్ ఏ కమ్మా. ఓకే, అది వాళ్ళకి ఇష్టం లేదు సార్ కదా. ఓ నడిస్తే నడిచేటు, నీకు ఒక 50%, ఆడుకు ఒక 50% అంటే ఇతని యొక్క పొలిటికల్ స్ట్రాటజీలోను నువ్వు ఓడిపోతావు, ముందే ఓడిపోయావు కాబట్టి అన్ని సీట్లను ఓడిపోయావు కాబట్టి అన్ని కన్విన్స్ చేసి ఒక 24 సీట్లు ఇచ్చి మళ్ళీ అందులో ఒక 4 సీట్లు కట్ చేసి 21 సీట్లు ఇచ్చి ఆ 21 సీట్లో 90% మళ్ళీ టీడీపీ వాళ్ళే. ఆ విధంగా డైల్యూట్ అయిపోయింది. అతను నిర్వీర్యం చేశారు. అలాగా నిర్వీర్యం చేసిన నాలాటోళ్ళు చాలామంది అంటుంటోటి కాపుల్లో కూడా పెద్ద పెద్దలు ఉంటారు కదా, మరి వాళ్ళందరూ కూడా అలా ఫీల్ అవటం తోటి సీనియర్ లీడర్స్ పెద్ద పెద్ద వాళ్ళు ఏంటంటే సీనియర్ లీడర్స్ సీనియర్ అక్కడ కాపు కోసం ప్రతిపించే వాళ్ళు చాలామంది ఉంటారు ఈస్ట్ అండ్ వెస్ట్ అండ్ కిష్ట అండ్ గుంటూరులో. వాళ్ళందరిలో కూడా ఎందుకు నువ్వు చులకన అయిపోయావు అంటే బికాజ్ నీ స్టాండ్ అనేది వాళ్ళకి నచ్చలేదు.
నువ్వు ఎవరికి కాపులకి ఎక్కువ లేకుండా చేశావు నువ్వు అని చేత నీకు ఏ విధంగా గెలుస్తావంటే దానికి అతను సమాధానంగా నువ్వు రెచ్చిపోయి మాడుతున్నాడు. మీరు అందరూ కాపులు అంటున్నారు కొన్ని పోయినసారి నన్ను గెలిపించారని, ఇది అరవ దెబ్బలాట అంటారు, అరవలు దెబ్బలాడతారు అలాగా. నువ్వు వచ్చి ఎవరు అందరూ నాకు కావాలన్నప్పుడు ఎవడో లేకుండా పోయావు నువ్వు, ఇంటర్ గెలిచి నెక్స్ట్ గెలవాలి. నువ్వు గెలవకుండా నీ సీటు కూడా గెలవకుండా నువ్వు కాపులు బ్లేమ్ చేస్తావు. నాకు కాపే మెయిన్, ఎస్టీ ఎస్టీలు బీసీలే మెయిన్ అని ఉంటే నీకు ఒక మీ అన్నయ్యలాగా ఒక 18-20 సీట్లు వచ్చాడు లాస్ట్ టైం, నీ సీటే నీకు రాలేదు. ఆ వచ్చిన ఒక సీటే జంపాడు, అడిగేతాడు ఏకాగ్ అయిపోయాడు, జంప్ అయిపోయాడు. అదేంది మీకు? సో ఇటువంటి పరిస్థితుల్లో నవ్ యువర్ బ్లేమింగ్ కాపుస్ ఇస్ నాన్ సెన్స్. అది ఎలా ఎలా కలగలవు? వాళ్ళు ఎందుకు గెలిపిస్తారు? నేను నువ్వు వాళ్ళ మీద పడి ఉంటే నేను మీకే చేస్తాను ఎస్టీ ఎస్టీల తర్వాత అని చెప్పాలి. ఎస్టీ ఎస్టీ బీసీలు ఎవడు వదులుకోడు, బికాజ్ దే ఆర్ ఆల్ 50% ఉన్నారు. కాకపోయినా కూడా వాళ్ళకి చేయటం అనేది ధర్మం. ఆ చేస్తూ వీళ్ళకు కూడా చేస్తానని ఫస్ట్ నుంచి చెప్తున్నాను. ఒక 2-3-4 ఇయర్స్ నుంచి చెప్తున్నాను ఈ యూట్యూబ్ స్టార్ట్ అయిన కానీ చెప్తున్నాను నేను ఇండైరెక్ట్గా. ఎప్పుడో ఒకసారి వచ్చిన నాతో పరిచయం కాబట్టి అది ఉండబోతున్న ఈ స్టేక్ సార్ నావటం అప్పుడు అహంభావం వదలాలి, నాలెడ్జ్ అన్న ఉండాలి, అర్థం చేసుకునే శక్తి ఉండాలి. అంతే ఊరికనే కేవలం క్రోధం ఒకటే ఉందనుకోండి, దట్ ఈస్ హార్మ్ఫుల్ ఫర్ యూ. ఎందుకు చెప్తారు? నువ్వు నిబద్ధం లేదు, నువ్వు కానీ కాంట్రాక్ట్ ఇవ్వాలా, జగన్ ఇవ్వాలా? నాకు అలాగ ఇచ్చింది ఒక వయస్సారి ఒకటే ఇచ్చాడు, బికాజ్ ఐ మే క్రియేటివ్ పర్సన్. ఆయన ఎవరో తెలియదు నాకు, ఎవరో పరిచయం చేశారు వచ్చాను, ఐ డన్ సమ్ వర్క్. మీకు అర్థమైంది ఇప్పుడు? మీకు ఐఎమ్ సచ్ ఎ పర్సన్, ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ నోస్ హూమ్ ఎవర్ ఐ టాక్ స్పోకెన్, ఎవ్రీబడి నోస్ అబౌట్ మీ. అందులో కొంతమంది నన్ను హేట్ చేస్తారు, చేసి చేయని అందరికీ మంచివాడు అయిపోయాం కదా, ఫ్రాంక్ అనే మాట్లాడతాను నేను. నీకు కూడా మంచి చేయాలని ఉద్దేశం ఎందుకంటే నీలో ఒక ఫైర్ చూశాను ఏదో చేద్దామని. నిజంగా ఆ ఫైర్ నిజమైతే నేను చెప్పింది నువ్వు ఫాలో అవ్వాల్సింది. బీసీ ఎస్టీ ఎస్టీలతో పాటు కాపులను కూడా పట్టుకు తిరుగుతాను, మిగతా వాళ్ళు వద్దు నాకు వద్దు వద్దనక్కర్లేదు, వాళ్ళు కూడా నా ఫ్యాన్స్ ఉంటే వేయండి. సినిమా ఫీల్డ్లో ఫ్యాన్స్ అందరికీ ఉంటారు, చిరంజీవికి నీకు షారుఖ్ ఖాన్ అందరికీ అందరూ ఉంటారు. షారుఖ్ ఖాన్ ముస్లిం అని చెప్పి మనం ఉండవా? ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ షారుఖ్ ఖాన్ చెప్తున్నాను. యూఆర్ ఆల్ ఇండియన్స్ అల్టిమేట్లీ సంచేత, అది చూసుకుని ఓటు వేస్తారంటే వేయరు. చిరంజీవితో సినిమాలు తీసిన అసలు చేస్తే ఎలక్షన్లు వచ్చేటప్పటికి తెలుగుదేశం మారిపోయాడు. ఇతను లేకుండా లాస్ట్ స్టేజ్లో చిరంజీవిని పట్టుకుని అన్ని హీట్లు చేసిన వసమి చేస్తే లాస్ట్లో వాళ్ళ కమ్మ పార్టీకి వెళ్ళిపోయాడు, ఓడిపోయాడు అక్కడికి వెళ్ళిపోయి. ఇటు డేట్లు పోయినాయి, అలా వెళ్ళకపోతే ఇతనికి అన్నీ వచ్చి ఉండేవి. సో ఈ లాస్ట్ ఇన్ బోత్ ద వేస్. సో నువ్వు కూడా పాలిటిక్స్లో యువర్ ఆల్సో లాస్ట్ లైక్ దట్, బికాజ్ యువర్ నైదర్ అండ్ ఆపోజిట్ సైడ్ ఆర్ నవర్ అండ్ ఎస్టీ ఎస్టీ అండ్ బీసీ. సో యూ డిడ్ నాట్ క్యాప్చర్ ద ఆపర్చునిటీ అని నేను అనుకుంటాను అనమాట. అందుకనే ఇప్పుడు చేసిన పని మీద కూడా కాపులు ఎవరు సాటిస్ఫైడ్గా లేరు. గెలిచినా కూడా వాళ్ళతో తెలుగుదేశం వాళ్ళు ఇన్ ద నేమ్ ఆఫ్ జనసేన. జనసేనలో వచ్చిన 21 సీట్లు అనే పేరు తప్ప అందులో నిలబడిన వాళ్ళు వాళ్ళ వాట్ యు కాల్ దట్ ఓల్డ్ వైన్ ఇన్ ఎ న్యూ బాటిల్, అదే మీకు ఆ విధంగా అయిపోయింది పాపం. సో ఎనివే వి విష్ హిమ్ అట్లీస్ట్ అలాంగ్ విత్ అదర్ జనసేన పార్టీ వాళ్ళతో సహా తెలుగుదేశం వాళ్ళు సార్ ఈసారి అట్లీస్ట్ లెట్ ఇట్ గెట్ ఎంటర్ ద అసెంబ్లీ. ఐ సిన్సియర్లీ విషయం కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది, జైల్లో పెట్టడం జరిగింది, హింసిస్తున్నారని వార్తలు రావడం బయటికి, ఎంతవరకు హింసిస్తున్నారు సార్, ఏ రకంగా ఆయనని హింసిస్తున్నారు, దాని గురించి మీ అభిప్రాయం? యాక్చువల్గా కేజ్రీవాల్ యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ చాలా కరిష్మా ఉన్న లేడ ఢిల్లీలో. వీళ్ళకి ఢిల్లీలో నూకలు చెడలేదు బీజేపీ వాళ్ళకి. దేశాన్ని పరిపాలిస్తుంది కానీ ఢిల్లీలో పట్టుకు ఇంకోటి పరిపాలిస్తున్నాడు, ఎలా ఉంటుంది మరి? పక్కన బళ్ళులా ఉంటుంది కదా, అతను ఏదో విధంగా లోపల పెట్టేయాలని చెప్పేసి ఈ అమ్మాయి బిజినెస్ లేడీ ఉంది కదా కవిత, ఆ అమ్మాయి మెయిన్. కేజ్రీవాల్ నిన్న మాటలు అనలేము, కేజ్రీవాల్ ఇండైరెక్ట్లీ వాళ్ళ స్టేట్లో ఉన్న లిక్కర్ ప్రొసీజర్ని ఈ అమ్మాయి క్యాష్ చేసుకుంటా ట్రై చేసింది విత్ ఫ్యూ పీపుల్. వాళ్ళందరూ ఎప్పటివరకు మారిపోయారు, సో తన ఒక్కతే మిగిలింది ఇప్పుడు. అదేంది మీకు? సో అక్కడ గవర్నమెంట్ ఎవరిది? మనీష్ సిసోడియా అండ్ కేజ్రీవాల్ వచ్చి చీఫ్ మినిస్టర్. ఇతను ఏదో విధంగా వీళ్ళని లోపల పెట్టేయాలి. ఇప్పుడు కర్ణాటకలో కూడా వీళ్ళకి అపోజిషన్గా ఉన్న వాళ్ళ మీద ఈడీని పంపించారు, ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ను బీజేపీయే. సో బీజేపీ ఇప్పుడు ఎలాగ అర్థమైపోయిందంటే ఇక్కడ ఎవడైనా కూడా జైల్లో పెడతామంటే భయపడిపోతున్నారు, వాళ్ళ ఆస్తుల మీదకి వెళ్తుంటే భయపడిపోతున్నారు అని చెప్పి ఈడీని బాగా ఉపయోగించేసుకుంటారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ని.
సో ఇది అందరికీ తెలుసు. ఆ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు ఏం చేస్తారు, వెనస వాళ్ళు హయ్యర్ అథారిటీస్ వెళ్ళబట్టి వెళ్తారు. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్, దిస్ ఇస్ ద బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ ఆఫ్ బీజేపీ. అండ్ కేజ్రీవాల్ని పెట్టడం అనేది ఇప్పటికైనా విడిపించాలి, యాక్చువల్లీ ఇప్పటికైనా అతను వదిలేస్తే సో ఇట్ ఇస్ హెల్దీ ఫర్ బీజేపీ అని నా అభిప్రాయం.